నా పేరు మీరు రాయరు కదా అని ఆ అధికారి చెప్పే పరిస్థితి. నేను ఆనాడే చెప్పా, నేను ఎప్పుడైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారే నన్ను జైలుకు పంపిస్తారని. నేనేం తప్పు చేయలేదు కనుక దమ్ము ధైర్యంతో ఈరోజు నిలబడి రాజోత్సవగా సైకో జగన్ అని పిలవగలుగుతున్నాను. ఆఖరికి మా అమ్మ బోనమ్మను కూడా వదిలిపెట్టలే, నా భార్య బ్రహ్మని పైన కూడా కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని ఎగతాళి చేశారు మంత్రులు. ఆ మంత్రులు చెప్తున్నా, కౌంట్ డౌన్ మొదలైంది. ఇదే రీతిలో మీరు కేసులు పెట్టుకుంటా పోతే భయపడేదానికి ఇక్కడ ఎవరు సిద్ధం లేరు. భయం మీకు పరిచయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నా. దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు, మన బాబు గారి ఇంటి పైన దాడి చేశారు. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానం తీసుకొని విజయవాడకి వస్తాననుకుంటే లెటర్ పంపించి విమానం టేకాఫ్ చేయనీదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని అడ్డుపడ్డారు. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు రోడ్ మార్గంలో బయలుదేరి వస్తే ఏకంగా బార్డర్ దగ్గర 3 గంటల సేపు ఈ సైకో జగన్ ఎలా ఆపాడో మనందరం చూసాం. కేసులు పెట్టారు, తగ్గము. వాళ్ళందరూ ఒకటి చెప్తున్నా, ప్రజల కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ. మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోబోండి, అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా కేసులు పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఫ్రోజుల పాటు ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డారు. చంద్రబాబు గారు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంటే గ్రామాల దగ్గర నుంచి రాష్ట్రం వరకు ఇతర రాష్ట్రాల ఇతర దేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో పాటు దేశంలో ఉన్న అనేక నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆనాడు మద్దతు తెలిపారు. ఉద్యమంలో భాగస్వామ్యమైన ప్రజలందరికీ ఈ సభాముఖంగా 2 చేతులతో జోడించి నమస్కరిస్తున్నాను. మీరు ఆనాడు మాతో నిలబడ్డారు, ఆనాడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పిలిపించిన అన్ని కార్యక్రమాలకి మద్దతు పలికారు. పక్క రాష్ట్రాల్లో ఏకంగా ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి మేమందరం చంద్రబాబు గారితోనే అని ఆనాడు అన్నారు. ఆ మద్దతే ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కొందంత ధైర్యమని ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలుపుతున్నా. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో పెడితే దాదాపు 38 కేసులు 43,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసే సైకో జగన్ ని ఎక్కడ పెట్టాలో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ఈ పెద్ద ఎత్తున మాఫియా నడిపిస్తుంది ఈ సైకో జగన్. నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడున్న ఎమ్మెల్యేలందరూ అవినీతి చేస్తున్నారు. ఆ అవినీతి అంతా బయట పెట్టి వాళ్ళపైన కేసులు బనాయించి న్యాయ పోరాటం చేసి దోచేసిన డబ్బులు పేద ప్రజలకు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇదే స్పీడ్ లో వెళ్తే వైకాపా పార్టీ మొత్తం జైల్లో ఉంటుంది. జైలర్ ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు.